हेलो एवरीवन, वेलकम टू अर्चना हैप्पी होम। ఈ రోజు మన ఛానల్లో కార్న్ తో రెండు రెసిపీలు చేసి పెడుతున్నాను। కార్న్ వడ స్వీట్ అండ్ హాట్, తీపి మరియు కారంగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను। ముక్కజొన్న గారెలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి, నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి। ముందుగా మక్కజొన్న గారెల్ని కారంగా ఎలా చేసుకోవాలి అనేది చూపెడుతున్నాను। దాని కోసం మక్కల్ని తీసుకున్నాను, ఒక 2 కప్స్ మక్కలు తీసుకున్నాను। ఇక్కడ నేను దీన్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను, పొట్టు నార అన్ని తీసేసి చెరిగి పెట్టుకున్నాను। ఒక మిక్సీ జార్ తీసుకోవాలి, మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒలిచి పెట్టుకున్న మక్కల్ని తీసుకోవాలి। తర్వాత ధనియాలు ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, ఎండుమిర్చి తీసుకున్నాను। నేను ఎండుమిర్చి తీసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు, ఎండుమిర్చితో ఇప్పుడు చేస్తున్నాను నేను। 7 నుంచి 8 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను, అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను 2 స్పూన్లు, 2 స్పూన్లు చక్కెర వేసుకోవాలి। ఈ చక్కెర వేసుకుంటేనే ఈ గారెలకు టేస్ట్ వస్తుంది। ఆ తర్వాత తగినంత ఉప్పు, ఇలా అన్ని వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఇలా అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి అది వేడయ్యాక ఇలా గారెలు వేసుకోవడమే। ఇలా వేసుకున్న తర్వాత మంచిగా 5-10 మినిట్స్ మధ్యలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చక్కగా కాల్చుకోవాలి। అంతే, ఎంతో సింపుల్ గా మొక్కజొన్న గారెలు కారంగా ఇలా చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ గారెలు రెడీ అయిపోయాయి। ఇప్పుడు మొక్కజొన్నలతో స్వీట్ గారెలు ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము। దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 2, దానికి మక్కల్ని ఇలా ఒలిచి పెట్టుకున్నాను, తర్వాత బెల్లం తీసుకున్నాను 2 కప్పుల మక్కలకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను నేను। ఒక మిక్సీ జార్ తీసుకొని మక్కల్ని పొల్చి పెట్టుకున్న మక్కల్ని వేసుకోవాలి, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న తురుము పెట్టుకున్న బెల్లంని కూడా వేసుకోవాలి, వేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి, ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్నగా గారెల్లాగా వేసుకోవడమే। ఈ స్వీట్ వేసుకున్నాం కాబట్టి ఇవి గారెల్లాగా చేసుకోవడం కష్టమవుతుంది। ఇలా రాని వాళ్ళు ఒక క్లాత్ మీద కానీ ఒక కవర్ మీద కానీ వేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తాయి। ఇప్పుడు వీటిని మంచిగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా ఈ మొక్కజొన్న స్వీట్ గారెలు తింటారు। అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మొక్కజొన్నతో గారెలు ఈ విధంగా 2 రకాలుగా చేసుకోవచ్చు, కారంగా మరియు స్వీట్గా। చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ। ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।